క్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజాన పద్మార్కం మహార్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే ఆగస్టు నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతోంది మీ కర్కాటక రాశి వాళ్ళకి శని చూడడం వలన కొద్దిపాటి మనస్పర్ధలు కోపము రావచ్చు కానీ మీకు ఈ నెల మొత్తం అలా ఉండదు అంటే పదహారు తారీఖు నుంచి చాలా బాగుంటుంది తప్ప ఒక్క శని వలన మనస్పర్ధలు చికాకు కోపమే ఉంటుంది ఏం భయపడకండి ఫైనాన్షియల్ చూసుకుంటే ఫైనాన్షియల్ రంగంలో కూడా రవి బుద్ధులు ఉండడం వల్ల యోగం కలగబోతుంది అంటే ద్వితీయపతి ద్వితీయ స్థానంలో ఉండవు కుజుడు కూడా అత్యంత యోగకారు కూడా కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండవు రవి బుద్ధులు కలిసి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీకు సింగర్స్ ఉంటారు అంటే గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది మూడో భావంలో మీ శుక్రుడు ఉండడం వలన సుక్కుడుతో సుక్కుడు మీ మంచివాడు కాదు నిశ్చస్థితిలో ఉన్నాడు ఇరవై ఆరు తారీఖు వరకు నిత్యస్థితిలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అన్ని కొన్ని కొన్ని విధాలుగా కానీ కుజుడు ఎప్పుడైతే తోడయ్యాడో మీ యొక్క నిజభంగ రాజయోగం అయ్యి మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఫైనాన్షియల్ బెనిఫిట్ కలగడానికి మీ సోదరి సోదరు కలగడం కలవడం బాగుండడానికి అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ భావం అయితే ఫోర్త్ భావాధిపతి నిజభంగా రాజయోగం అయ్యి మీకు యోగం కలిగిస్తాడు అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాడికి బాగుంటుంది అంటే ఎప్పటి నుంచి ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి కానీ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు కూడా ఈ మీ బిజినెస్ మీ ఎడ్యుకేషన్లో కానీ మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని పంటలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే వ్యవసాయదారులకి కానీ ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి ఇరవై ఏడు నుంచి మీకు చాలా బాగుండడానికి అవకాశం ఉంది ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ అవుతారు బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే పూర్తి పంచమభావం చూస్తే పంచభావంలో కేతులు ఉండడం వల్ల పంచభావాధిపతి కూడా కుజుడు పంచమభావం చూసుకోవడం వల్ల మీకు యోగమే యోగం అంటే యోగమే అంటే అంటే పుత్ర సంతాన యోగము సంతాన యోగము పుత్రిక సంతాన యోగము కలగడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీ సంతానం వాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో అంటే మీ అభివృద్ధి చెంది ఉద్యోగాలు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అవడానికి అవకాశం ఉండి వాళ్ళు సక్సెస్ అయ్యి మీకు సంతోషం కలిగించడానికి అవకాశం ఉంది ఇది సప్తమ భావంలో శని ఉన్నాడు సప్తమ భావం శని ఉన్నప్పటికీ కొద్దిగా చికాకులు కలిగిస్తాడు తప్ప మంచి చేయడానికి ట్రై చేస్తాడు కానీ మీ భావాధిపతి మీ సప్త సప్తమ స్థానంలో వచ్చని కొద్దిగా ఇబ్బంది కారకుడే కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ కొన్ని కొన్ని పనులు అవగాహన చేస్తాడు కానీ మీకు రావాల్సిన ధనం మీకు రావాల్సిన సంపదలు మాత్రం ఇచ్చి తీరుతాడు కాబట్టి ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది కొద్ది తక్కువగా ఉంటుంది ఇంకా భావంలో గురుడు ఉండడం వలన కూడా కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు అంటే ఏమీ లేదండి పదహారు తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది మెడిసిన్స్ వాడుకుంటాం కొద్ది కొద్దిగా ఏమైనా ఉంటే మనం జాగ్రత్త పడతాం సో అనారోగ్య సమస్యలు అంటే ఓ భయపడవలసిన అవసరం లేదు కొద్దిపాటి అనారోగ్యంగా ఉండడానికి కొద్దిగా అవకాశం ఉంది దాన్ని భయపడకండి మిమ్మల్ని భయపడడానికి అంతకాన కాదు మేము లగ్నాన్ని కూడా చూసుకుంటాం మనం మనం లగ్నాలు చూసుకుంటే ప్రాబ్లమే లేదు కానీ గోచార రీత్యా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కొద్దిపాటి అవలసిన పనులు లేట్ అవ్వడమే జరుగుతుంది కొంతమందికి దగ్గరకు వచ్చి అంటే మీరు రాసే వాళ్ళకి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగిపోవడము లేకపోతే కొద్దిగా మీ మ్యారేజెస్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవడము కొద్ది కాలం తర్వాత మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది శని సప్తమభావంలో ఉండడం వలన కానీ నైన్త్ హౌస్ అడుగు కూడా అండి అష్టంభావంలో ఉండడం వల్ల వ్యాపారాలు చేయకపోవడమే మంచిది అంతేకాదు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిపాటి నష్టాలు రావడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే మీరు రావాల్సిన లాభాలు కొద్దిగా తగ్గుతాయి తప్ప నష్టాలు అనేది ఉంటాయి కానీ మరీ భయంకరంగా ఏం ఉండవు మీరు మీరు అనుకున్న సంపదని కొద్దిగా తగ్గు మీరు కాంపిటీషన్ సక్సెస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి ఉంటారు కదా స్టూడెంట్స్కి వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉందండి సార్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే అష్టమ స్థానంలో మీకు గురుడు ఉండడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది అంతే కదండి నృత్య కళాకారులకి సంగీతం ఉన్నారు కదా సంగీతం పాడే వాళ్ళకి రైటర్స్ కూడా అవకాశాలు తక్కువ వస్తాయి దానివల్ల ఇబ్బంది పడకండి వచ్చి తీరతాయి కానీ కొద్దిగా లేట్ అవుతాయి ఇంకా మనం దశమ స్థానం వద్దాం దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు అద్భుతంగా ద్వితీయ భావంలో ఉండడం వలన ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు బిజినెస్ కూడా అంటే అది దశభావం బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు అంటే మినిస్టర్స్కి వాళ్ళు కూడా దశాభావం బాగుంది కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది కూడా అంతే కదండి మీరు ఉద్యోగాల కోసం కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా ఆ ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది ఖచ్చితంగా రాణించి తీరుతారు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అలాగే మీకు కొంతమందికి ప్రమోషన్స్ రావడము జీతాలు పెరగడము అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం అంటే అనేక రంగాలుగా మీకు అభివృద్ధి కలుగుతుంది కొత్త కొత్త వాళ్ళకి నూతన అవకాశాలు ప్రమోషన్స్ వస్తాయి జీత జీతాలు కూడా అంటే ధనం కూడా పెరుగుతుంది ఇంకా లాభస్థానం రాహు ఒక్క లాభస్థానం రాహు చాలండి మనకి లాభస్థానం రాహు మీ యొక్క దోషాలన్నీ పోగొట్టేస్తాడు అంటే మీ శత్రు భయం కానీ అయితే మీకు అనారోగ్య సమస్యలు కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఒక్క రాహు చాలు ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతాడు అంతే ఎందుకంటే ఉచస్థితిలో ఉన్న రాహు మంచివాడు అండి బాబు అంటే మీ బిజినెస్ చెప్పిన దాకా నైతిభావం బాగోలేదని కానీ రాహు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే వృషభ రాశిలో ఉన్న రాహు మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి లాభాలు తగ్గుతాయేమో తప్ప సక్సెస్ఫుల్గానే ఉంటాడు భయపడవలసిన పనే లేదు రాహు అంత గొప్పవాడు ఖచ్చితంగా నేను చెప్పగలను ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు తొందర నుంచి ఇంకా అభివృద్ధి కలిగి సంతోషంగా ఉంటారు ఇంకా మీ శ్రావణ మాసంలో కూడా మీరు ఆడవాళ్ళు కూడా అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉందండి మీ ఆడవాళ్ళు ప్రతి రంగంలో కూడా సక్సెస్ అవుతుంటారు అంటే ఉద్యోగంలోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి అలాగే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే చదువు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఈ వరలక్ష్మి శుక్రవారం చేసుకోబోతున్నారు సో వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి అంటే మీరు అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే చండీహోమం కానీ కుంకుమ పూజ అనే వరలక్ష్మి శుక్రవారం కూడా చేసుకుంటాం కదా ఆడవాళ్ళు ముఖ్యంగా చేసుకుంటారు అద్భుతంగా రాణి తీరుతారనమాట అమ్మవారిని పూజ వదలకండి మీ గ్రామదేవత అవ్వచ్చు అమ్మవారు కావచ్చు కనకదుర్గమ్మవారు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి పూజలు మాత్రం చేసుకోండి ఖచ్చితంగా రాణిస్తారు శివాభిషేకం రోజు చేసుకొని చాలా మంచిదే నెలకు ఒకసారి మా శివరాత్రి పాట శివాభిషేకం చేసుకోండి హనుమంతుని మాత్రం వదలకండి ఆంజనేయ స్వామి పూజలు చాలా ఇంపార్టెంట్ హనుమంతుని పూజించడం అంత పూజిస్తే అంత అభివృద్ధి కలుగుతుంది సుబ్బ్రహ్మణ్యుని మాత్రం వదలకండి అత్యంత యోగాకారుడు సుబ్బమణ్యుడు సో మీకు మీ మీ దేవతలు ఎవరుంటే వాళ్ళని ఖచ్చితంగా పూజించండి ముఖ్యంగా మర్చిపోవలసి మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఎవరై అంటే సూర్యభగవానుడు నమస్కార పీరియడ్ ఆయనకి నమస్కారం చేసుకుంటూ అద్భుతంగా మీరు రాణించాలని మీ అందరికీ కూడా మీ ఇంటిలో బాధి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండాలని సరస్వతి కూడా ఉండాలని మీరు కోరికన్న కోరికలన్నీ తీర్చాలని అద్భుతంగా రాణించాలని మీ మీ పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి చక్కగా సీట్లు అవ్వాలని అవుతారని అమ్మవారికి మనసు అమ్మవారి యొక్క దీవెనలు మీరు పొందుతారని వరలక్ష్మి అమ్మవారి యొక్క దీవెల్ని పొందుతూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను